ओम नमो वेंकटेशाय यलवैकुंठम तिरुमल क्षेत्रमलो तोलिगा यवरनि दर्शिंचुकोवाली तिरुमल श्रीवारी कंटे मुंदु पूजलु जरिगेदी ए दैवानिकी एवरिकी त्रिकाल समयंलो तोलि निवेदनलु अंदुताई असलु तिरुमल क्षेत्रम संप्रदायं एंटी ई आसक्तिकर विषयालनु तेलुसुकोवालंटे ई वीडियोनि स्किप चेयकुंडा पूर्तिगा वीक्षिंचंडि। కృతయుగంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుణ్ణి సంహరించి భూమాతను సంరక్షించిన శ్రీ మహావిష్ణువు విశిష్ట అవతారం వరాహ అవతారం। సమస్త సృష్టికి సకల చరాచర ప్రాణరాశికి ఆలవాలమైన భూమాతను కాపాడిన వరాహస్వామి దర్శనం సర్వ శుభప్రదం। పరమ పవిత్రమైన ఆ స్వామి దర్శనం లభించే పుణ్య ప్రదేశం కలియుగ వైకుంఠంగా వెలుగొందుతున్న తిరుమల క్షేత్రం। సప్తగిరుల్లో మొట్టమొదట వెలసిన దైవం శ్రీ వరాహస్వామి వారు, అందువలనే తిరుమలను ఆది వరాహ క్షేత్రంగా పేర్కొంటారు। శ్రీ వరాహస్వామి వారిని తొలుత దర్శించుకున్నాకి భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం క్షేత్ర సంప్రదాయం। శ్రీవారి పుష్కరిణికి వాయవ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహస్వామి వారు భూదేవితో కలిసి అనుగ్రహిస్తున్నారు। శ్రీ మహావిష్ణువు ఆది వరాహస్వామిగా ఈ ప్రదేశంలో నిలవై ఉండడంతో ఈ క్షేత్రానికి ఆది వరాహ క్షేత్రమనే పేరు వచ్చినట్లు వరాహ పురాణంలో ఉంది। ఇక కలియుగ ప్రారంభంలో శ్రీనివాసుడు వైకుంఠం నుంచి వచ్చి తాను ఉండటానికి 100 అడుగుల స్థలాన్ని దానంగా ఇమ్మని శ్రీ వరాహస్వామి వారిని అడిగారట। అందుకోసం ప్రథమ దర్శనం, ప్రథమ పూజ, ప్రథమ నైవేద్యం అనే ఒప్పందంతో దానపత్రం వరాహస్వామి వారికి రాసిచ్చి 100 అడుగుల స్థలాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి దానంగా పొందారు। ఆ తరువాత కాలంలో ఈ క్షేత్రంలో శ్రీవారు తన ప్రాబల్యాన్ని పెంచుకున్నప్పటికీ ఆనాటి నియమం ప్రకారం నేటికి తిరుమలలో శ్రీ ఆది వరాహస్వామి వారికి తొలి పూజ నివేదనలు జరుగుతున్నాయి। అంతేకాకుండా శ్రీ వరాహస్వామి వారికి అందే నివేదనలు, పూజా సామగ్రి శ్రీవారి ఆలయం నుంచే తీసుకువెళ్లడం ఆనవాయితీ। ఇక్కడ నిలవైన శ్రీ భూ వరాహస్వామి వారికి త్రికాల అర్చనలు వైఖానసాగముక్తంగా నిర్వహిస్తారు। శ్రీవారి ఆలయంలోని వంటశాల నుంచి తీసుకువచ్చిన అన్నప్రసాదాలు శ్రీవారి కన్నా ముందుగా శ్రీ వరాహస్వామి వారికి నివేదిస్తారు। 19వ శతాబ్దంలో మహంతి ప్రయాగదాసు శిథిలమైన వరాహస్వామి వారి ఆలయాన్ని పునః ప్రతిష్ఠించినట్టు ఆధారాలు వెల్లడిస్తున్నాయి। ఆ సమయంలో కొంతకాలం పాటు స్వామివారి మూర్తులు శ్రీవారి ఆలయంలోని అద్దాల మండపంలో ఉండేవి। పునః ప్రతిష్ఠాపన తర్వాత 1982వ సంవత్సరంలో భూవరాహస్వామి ఆలయ మహాసంప్రోక్షణ జరిగింది। స్వామివారికి బంగారు మకర తోరణం, బంగారు కలశ స్థాపనలు జరిపారు। అలాగే ప్రతి శుక్రవారం స్వామివారికి పలు రకాల పరిమళ భరిత సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని కన్నుల పండువుగా నిర్వహిస్తారు। స్వామివారి సన్నిధి, ముఖమండపం, అర్ధమండపం, అంతరాలయం, గర్భాలయం అనే నాలుగు భాగాలుగా నిర్మితమై శిల్ప శోభితంగా దర్శనమిస్తూ ఉంటుంది। వరాహస్వామివారి ముఖమండపంలో ఏటా శ్రీవారి బ్రహ్మోత్సవాల చివరి రోజున చక్రస్నాన మహోత్సవాన్ని రమణీయంగా నిర్వహిస్తారు। ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని చక్ర తాళ్వార్లను వేంచేపు చేసి స్నాపన తిరుమంజనం జరిపిన తరువాత శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం జరుగుతుంది। అలాగే రథసప్తమి నాడు, ముక్కోటి ద్వాదశి, అనంత పద్మనాభస్వామి జయంతి రోజుల్లో కూడా ఇక్కడ చక్రస్నానం ఘనంగా నిర్వహిస్తారు। యుగ యుగాల పురాణ ప్రాశస్త్యంతో భక్త కోటికి సకల శుభాలను వసుకుతున్న తిరుమల క్షేత్రంలో క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీ భూ వరాహస్వామి వారిని దర్శించుకుని ఆపై శ్రీవారి ఆశీస్సులు అందుకుందాం। ఓం నమో వెంకటేశాయ। ఈసారి మీ తిరుమల సందర్శనలో భాగంగా ముందుగా శ్రీ వరాహ స్వామి వారిని దర్శించుకోండి, స్వామివారి ఆశీస్సులు అందుకోండి। మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం ఎస్విబిసి టిటిడిని సబ్స్క్రైబ్ చేయండి। ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి। మా నోటిఫికేషన్ల కోసం కింది ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్విబిసి టిటిడి।